ఇప్పుడు మనం రిలేషన్షిప్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియంట్స్ ఆఫ్ ఎ పాలినోమియల్ అంటే ఒక పాలినోమియల్ యొక్క జీరోస్కి ఆ పాలినోమియల్ యొక్క కోఎఫిషియంట్స్కి ఏమన్నా రిలేషన్ ఉందా లేదా అని చెప్పేసి మనం చూస్తున్నాం. ఇందాక వీడియోలో మనం లీనియర్ పాలినోమియల్ యొక్క జీరోస్కి ఆ లీనియర్ పాలినోమియల్ యొక్క కోఎఫిషియంట్స్కి రిలేషన్ ఏంటో చూసాం, ఓకేనా? ఈ వీడియోలో క్వాడ్రాటిక్ పాలినోమియల్కి క్వాడ్రాటిక్ పాలినోమియల్ యొక్క జీరోస్కి దాని కోఎఫిషియంట్స్కి ఏమైనా రిలేషన్ ఉండిద్దామో చూద్దాం, ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వాడ్రాటిక్ పాలినోమియల్ తీసుకుంటున్నా, క్వాడ్రాటిక్ పాలినోమియల్. క్వాడ్రాటిక్ పాలినోమియల్ అంటే ఏంటి? ఏ పాలినోమియల్కి అయితే మనకి డిగ్రీ 2 ఉండిద్దో ఆ పాలినోమియల్ని మనం క్వాడ్రాటిక్ పాలినోమియల్ అంటాం. డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు 2 ఉండాలి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా క్వాడ్రాటిక్ పాలినోమియల్కి, అదేంటంటే 2x² - 8x + 6. ఈ పాలినోమియల్ తీసుకొని దీని యొక్క జీరోస్కి దీని కోఎఫిషియంట్స్కి ఏమైనా రిలేషన్ ఉండిద్దామో చూద్దాం, ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని జీరోస్ కనుక్కుందాం, ఓకేనా? జీరోస్ కనుక్కోవాలంటే ఏం చేస్తాం? ఈక్వల్ టు 0 చేస్తాం. ఇప్పుడు దీన్ని ఫ్యాక్టరైజ్ చేస్తాం. 2x² - 2x - 6x లాగా రాసుకోవచ్చు కదా, +6 = 0. ఇప్పుడు దీంట్లో 2x కామన్ తీయొచ్చు కదా, x - 1 - 6 × x - 1 = 0, ఓకేనా? ఇప్పుడు 2x - 6 × x - 1 = 0, అంటే 2x - 6 = 0, x - 1 = 0, ఓకేనా? x = 6/2, అంటే x = 3, ఓకేనా? ఇది మనకు వచ్చిన ఒక జీరో. నెక్స్ట్ది x = -1, ఇటుపోతే +1. x = 1 అనేది మనకు వచ్చిన ఇంకో జీరో, ఓకేనా? ఇప్పుడు మనకి 2 జీరోస్ వచ్చినాయి. ఈ జీరోస్కి దీని యొక్క కోఎఫిషియంట్స్కి ఏమైనా రిలేషన్ ఉందేమో మనం చూడాలి, ఓకేనా? ఈ జీరోస్కి, మనకు వచ్చిన జీరోస్కి ఇక్కడ ఉన్న కోఎఫిషియంట్స్కి ఏమైనా రిలేషన్ ఉందేమో చూడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 2 జీరోస్ని యాడ్ చేస్తున్నా. 3 + 1 ఏమొచ్చింది? 4 వచ్చింది. ఈ 4కి దీంట్లో ఉన్నదానికి ఏమైనా రిలేషన్ ఉందేమో చూస్తే, ఈ -8 ఉంది కదా, ఈ పాలినోమియల్ని కింద ఒకసారి రాసుకుంటున్నా మనకి ఈజీ కనిపించడానికి. 2x² - 8x + 6, ఈ పాలినోమియల్కి మనకు వచ్చిన జీరోస్ ఏంటి? 3, 1. ఇప్పుడు ఈ 2 జీరోస్ని నేను యాడ్ చేస్తే 4 వచ్చింది. ఈ 4కి ఈ కోఎఫిషియంట్స్కి ఏమైనా రిలేషన్ ఉందేమో చూద్దాం. ఈ x యొక్క కోఎఫిషియంట్ ఉంది -8, దాన్ని -8 రాసి డివైడెడ్ బై ఈ కోఎఫిషియంట్ 2 రాస్తే మనకేమొచ్చింది? మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోయి 8/2 వచ్చింది. 8/2 అంటే 4, ఓకేనా? ఈ 4 ఒకటే. కాబట్టి రూట్స్ని అంటే జీరోస్ని మనం యాడ్ చేసినప్పుడు మనకేమొస్తుంది? మైనస్ ఆఫ్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ డివైడెడ్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. ఇది సి ఆఫ్ ఎక్స్ స్క్వేర్. జీరోస్ని మనం యాడ్ చేసినప్పుడు మనకేమొస్తుంది అంటే మైనస్ ఆఫ్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ డివైడెడ్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అనేది వస్తుంది. సమ్ ఆఫ్ రూట్స్. ఇది ఒకసారి నోట్ చేసి పెట్టుకోండి, ఓకేనా? నెక్స్ట్ది మనకు వచ్చిన ఈ 2 జీరోస్ని సమ్ ఆఫ్ రూట్స్ కాదు జీరోస్ సారీ సారీ జీరోస్ మనకు వచ్చిన 2 జీరోస్ని ఇప్పుడు ప్రొడక్ట్ చేద్దాం. ఆ ప్రొడక్ట్కి వీటికి ఏమైనా రిలేషన్ ఉందేమో చూద్దాం. ప్రొడక్ట్ చేస్తే 3 × 1 ఎంత అయింది? 3 అయింది. మనకున్న పాలినోమియల్ ఎంత? ఇది కదా, ఇది మనకున్న పాలినోమియల్. ఈ 3 ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ 6 ఉంది కదా, కాన్స్టెంట్ టర్మ్ డివైడెడ్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ 2 చేస్తే మనకి 3 వస్తుంది కదా. అంటే మనం ఏం చేసాం? కాన్స్టెంట్ టర్మ్ డివైడెడ్ బై
టూ అంటే ఏంటిది? కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. ఇలా చేస్తే మనకి ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ అనేది వస్తుంది. ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్. ఓకేనా? ఇది కూడా ఒకసారి నోట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం ఇంకొక పాలినామియల్ తీసుకుందాం. అదేంటంటే 3x² + 5x - 2. ఓకేనా? ఇది మనం తీసుకునే క్వాడ్రాటిక్ పాలినామియల్. దీని యొక్క జీరోస్కి, దీని కోఎఫిషియంట్స్కి ఏమన్నా రిలేషన్ ఉందో లేదో చూద్దాం. ఓకేనా? ఫస్ట్ జీరోస్ కనుక్కుందాం. దీనికి ఎట్లా కనుక్కుంటాం? 3x² + 5x - 2 = 0. ఇప్పుడు స్ప్లిట్ చేసుకుంటాం దీన్ని. త్రీ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 6x - x - 2 = 0. దీంట్లో 3x కామన్ తీస్తే x + 2, -1 కామన్ తీస్తే x + 2 = 0. 3x - 1 × x + 2 = 0. ఓకేనా? అంటే 3x - 1 = 0, x + 2 = 0. 3x = 1, ఈ -1 ఇటు వెళ్తే 1, x = 1/3 అనేది ఒక రూట్ వస్తుంది. నెక్స్ట్ది ఈ +2 ఇటు వెళ్తే -2 అయింది, సో x = -2 అనేది ఇంకొక రూట్ వస్తుంది. ఇప్పుడు ఇందా చేసినట్టే ఈ రూట్స్ని ఒకసారి యాడ్ చేద్దాం. యాడ్ చేస్తే 1/3 - 2. ఓకేనా? యాడింగ్ ఇక చేస్తుంది, సారీ, 1/3 + −2. ఓకేనా? 1/3 + −2 అంటే 1/3 - 2. అంటే 1 - 2 × 3/3 అంటే 1 - 6/3. ఏమొచ్చింది? -5/3 వచ్చింది. సమ్ చేస్తే సమ్ ఆఫ్ జీరోస్ ఏమొచ్చింది? -5/3 వచ్చింది. ఇప్పుడు ప్రొడక్ట్ చేద్దాం. 1/3 × -2 ఎంత వచ్చింది? -2/3 వచ్చింది. ఇప్పుడు ఈ సమ్కి మన పాలినామియల్ ఏంటిది? 3x² + 5x - 2. ఈ పాలినామియల్కి, ఈ సమ్కి ఏమైనా రిలేషన్ ఉందేమో చూద్దాం. ఏముంది అంటే ఈ x యొక్క కోఎఫిషియంట్ ఉంది కదా, -x యొక్క కోఎఫిషియంట్ - x² యొక్క కోఎఫిషియంట్. సమ్ అంటే -x యొక్క కోఎఫిషియంట్ - x² యొక్క కోఎఫిషియంట్. నెక్స్ట్ది ప్రొడక్ట్ ఏమొచ్చింది? కాన్స్టెంట్ టర్మ్ - x² యొక్క కోఎఫిషియంట్, -2/3. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు? సమ్ అంటే sum of zeros = -coefficient(x) / coefficient(x²). ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ అంటే కాన్స్టెంట్ టర్మ్ - coefficient(x²). ఓకేనా? ఈ రిలేషన్ అనేది ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్కైనా సాటిస్ఫై అవుతుంది. ఇందాక ఒక ఎగ్జాంపుల్ చూసాం, దాంట్లో మనకి ఇంతే వచ్చింది. sum of zeros = -coefficient(x) / coefficient(x² అని. ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ కాన్స్టెంట్ టర్మ్ - coefficient(x²). అదే సేమ్ ఇంకొక క్వాడ్రాటిక్ పాలినామియల్కి కూడా వచ్చింది. కాబట్టి ఈ కండిషన్స్ అనేవి ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్కైనా సాటిస్ఫై అవుతాయి. ఓకేనా? కాబట్టి ఇది నోట్ చేసుకొని, బుక్లో నోట్ చేసుకొని బాగా గుర్తుపెట్టుకోండి. ఈ వీడియోలో కనుక మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో అడగండి. వీలైనంత త్వరగా మీ డౌట్స్ని క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. మీరు చేయాల్సింది ఏంటంటే, ఈ వీడియోలో మీరేం నేర్చుకున్నారో మీ ఓన్ వర్డ్స్లో కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి. ఓకేనా? థ్యాంక్ యూ.